వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి టార్గెట్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దసరా వరకు వైసీపీని భరిస్తామని ఆ తర్వాత వారి సంగతి తేల్చుతామని వార్నింగ్ ఇచ్చారు వైసీపీ నాయకులకు లక్ష కోట్ల దోపిడీ చేసే సత్తా ఉన్నప్పుడు తమకు 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చే సత్తా ఉందన్నారు పవన్ కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా బాపట్ల జిల్లాలో పర్యటించారు పవన్ 80 మంది కౌలు రైతులకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు పరిచర్లు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు ఒకసారి గెలిస్తే 5 ఏళ్ల పాటు ఏం చేయాలని ధీమాలో వైసీపీ రైతులు ఉన్నారని సరిగ్గా పనిచేయకపోతే 2 ఏళ్ల తర్వాత రీకాల్ చేసే విధంగా చట్టం రావాలని అభిప్రాయం పవన్ తాను సీఎం కాకపోతే రాజకీయాల్లో నుంచి వెనక్కి వెళ్లిపోయేందుకు పార్టీ పెట్టలేదన్నారు సరిగా పనిచేయకపోతే సీఎం చొక్కా పట్టుకునేలా యువకులను తయారు చేసేందుకే రాజకీయాలకు వచ్చానన్నారు 2024 లో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు జనసేన అధికారంలోకి వస్తే వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు చాలా సార్లు ఇతరులకు అవకాశం ఇచ్చారని ఈసారి జనసేనకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు ఇక పొత్తులపై మాట్లాడిన పవన్ ఇది పొత్తులకు సరైన సమయం కాదన్నారు ప్రజలతోనే తమ పొత్తు ఉంటుందన్నారు పవన్